హాయ్ అండి వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఈరోజు నేను మామ్స్ కిచెన్లో మటన్ కర్రీ చేశాను మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ఇక్కడ నేను మటన్ కట్ చేసుకున్నాను వాష్ చేసుకొని నీట్గా చిన్నగా కట్ చేసుకోండి తొందరగా కుక్ అవుతుంది ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు యాడ్ చేయండి మీ మీరు ఎంత కారం తింటారో అంత కారాన్ని యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి కారం అల్లం పేస్ట్ ఎక్కువ యాడ్ చేయాలి ఈ విధంగా కలిపి పెట్టుకోండి ఈ విధంగా ముందే కారం ఉప్పు అన్నీ వేయడం వల్ల కర్రీ టేస్టీగా అవుతుంది చూడండి ఈ విధంగా కలిపి రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే యాడ్ చేయాలి ఇందులో బిర్యానీ ఆకు సాజీరా వేయండి ఇందులో దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ వచ్చి త్రీ ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను ఆనియన్స్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ కలిపేసుకొని ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిపేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక చిన్న టమాటా కట్ చేసి తీసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ కలిపేసి మూత పెట్టేసేయండి టమాటా మగ్గే వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనం టీ తాగుతాం కదా టీ తాగే గ్లాస్తోని ఒక టూ గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతుంది చూడండి నేను టీ తాగే గ్లాస్తోని టూ వేసేసాను ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి చూసేయండి నాకైతే మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అందులో సాల్ట్ ఇక్కడ నేను మటన్ మసాలా గరం మసాలా యాడ్ చేశాను ఈ విధంగా ముందే వేయకూడదు మనము ఇవన్నీ సరిగా కుక్ అవ్వదు అనమాట అందుకు ఉడికిన తర్వాత వేసుకొని పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్